ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినాక పోరగాళ్ళు చేస్తున్న వికృత శాసనాలతోటి పబ్లిక్ ముక్కున ఏలేసుకునే పని అవుతుంది. కళ్ళు దాగిన కోతి ఎగిరినట్టు ఇట్లా మంది చూస్తున్నదని బిడియం కూడా లేకుండా పబ్లిక్ తిరిగే జాగలలా ఎగురుకుంటా మందిని వాళ్ళలో పడుతున్నారు పోరగాళ్ళు. ఇక నిన్నయాల ఆడమోగానే ఎడబాటు లేకుండా మంది చూస్తున్నారనే బిడియం కూడా లేకుండా పోరగాళ్ళు మెట్రో స్టేషన్లల్లా రైల్వే స్టేషన్లల్లా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మంది చూస్తున్నారు మంది నోళ్ళలో పడతాం నవ్వుకుంటారా అనే బిడియం కూడా లేకుండా ఇచ్చి లేచినట్టు ఎగురుతున్నారు ఫాలోవర్స్ను పెంచుకొని ఫేమస్ కావాలని. ఏం చేసి బత్తావు బిడ్డ అంటే అందరు చూస్తున్నాగానే డాన్స్ లేచి బత్తా అన్నట్టు ఉందిగా ఈమె ముచ్చట. ఎక్కా సెక్క అనుకుంటా పట్నంలో ఉన్న ఓ మెట్రో స్టేషన్లో ఎకసికాలు పడుకుంటా బుక్ అయింది. పట్నం మొత్తంలో ఎక్కడ జాగలేనట్టు పబ్లిక్ జాగల అది కూడా మెట్రో స్టేషన్లో టిక్టాక్ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టింది. అబ్బా పిల్ల ఎంత ముద్దుగుందో అంత ముద్దుగానే డాన్స్ చేస్తుంది కదా అని కొందరు కామెంట్లు పెడుతుంటే చుట్టుముట్టోళ్ళు చూస్తున్న వీడియో లేదు సిగ్గెగ్గు లేదు ఇక మరీ గిట్లా అదుపద్దు లేకుంటే ఎగిరితే ఎట్లా అని ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు తిట్టుకుంటా. ఇక అడుపోయి ఇడిపోయి మెట్రో పెద్ద ఆఫీసర్ల నజర్లో పడ్డది ఈమె చేసిన చక్కదనం అంతా. ఇక ఈమె ఎవరో ఏందో తెలుసుకునే పనిలో పడ్డారు పెద్ద ఆఫీసర్లంతా. ఆయంత అవ బాగా డాన్స్ చేసిందని సత్కరిస్తారు అనుకున్నారు తలవాలు పోసి స్టేషన్లో పెడతారు కావచ్చు. ఫేమస్ కావాలంటే పొద్దంతా వీడియోలు చేసుకుని సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు కదా. ఇక ఇట్లా మంది తిరిగే జాగ్రత్తలు చేసుకుంటే గిట్టనే ఉంటుంది. ఇక అడ్డంగా నిలువుగా ఊపుకుంటా ఎగిరెగిరిపోయి ఊబిలో పడ్డంత పని అయింది అని అంటూ ఈ ముచ్చట తెలిసిన పట్నంలో ఉన్న పబ్లిక్.